హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం ఇంతవరకు తయారు చేసిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ వీడియో అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్ని నేను ఏం చేస్తాను, ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ నాకు అంత యూస్ఫుల్ కాపోయినట్లయితే దాన్ని డిస్మాంటిల్ చేసి దానిలో ఉన్న కాంపోనెంట్స్ని నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ నాకు యూస్ఫుల్, అది లేకపోతే కొన్ని కొన్ని పనులు అవ్వు అనుకున్నట్లయితే ఆ ప్రాజెక్ట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని క్లారిఫై చేసి అలానే దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేయాల్సి వస్తే అప్గ్రేడ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ని అయితే నేను యూజ్ చేసుకుంటాను అనమాట. అలా నేను ఇంతవరకు ఒక 110 ప్రాజెక్ట్స్ని అయితే చేశాను. వాటిలో నేను ఇంతవరకు ఒక 15 ప్రాజెక్ట్స్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. వాటితో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాటిలో ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది, అవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ముఖ్యం బిగులు, లైక్ తప్పకుండా చేయి వీడియోకి. ఇక లేట్ చేయకుండా ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కొత్త ప్రాజెక్ట్తో స్టార్ట్ చేద్దామా, పాత ప్రాజెక్ట్స్తో స్టార్ట్ చేద్దామా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కాబట్టి పాత ప్రాజెక్ట్స్తోనే స్టార్ట్ చేద్దాం. నేను 1.5 ఇయర్ బ్యాక్ ఒక ఎక్స్టెన్షన్ బోర్డ్ని అయితే తయారు చేశాను అనమాట, చూపిస్తా. ఇదే నేను 1.5 ఇయర్ బ్యాక్ తయారు చేసిన ఎక్స్టెన్షన్ బోర్డ్ అయితే. నేను దీనిలో 3 AC సాకెట్స్ని ఇన్సర్ట్ చేశాను. అలానే వీటిని ఆపరేట్ చేయడం కోసం ఒక చిన్న SPST స్విచ్ని అయితే యూజ్ చేశాను. ఇది మనకి 220 వోల్ట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. నేను ఈ వీడియో పెట్టిన వెంటనే ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు, బ్రో నువ్వు ఈ చిన్న SPST స్విచ్ ప్లేస్లో మనం ఇంట్లో స్విచ్ బోర్డులో వాడే స్విచ్ని యూజ్ చేయొచ్చు కదా అని అయితే కామెంట్ పెట్టాడు. బ్రో ఈ స్విచ్ కూడా ఈ 3 AC సాకెట్స్ని హ్యాండిల్ చేయగలదనమాట. అప్పటి నుంచి నేను ఇదే స్విచ్ని అయితే యూజ్ చేస్తున్నా, ఇంతవరకు ఖరాబ్ అవ్వలేదు. బంగారులా పనిచేస్తుంది 1.5 ఇయర్ నుంచి. దీనిపై చాలా ఆపరేట్ చేశాను, డ్రిల్ మిషన్ యాంగిల్ గ్రైండర్ తప్పించి మిగతావన్నీ అయితే ఆపరేట్ చేశాను అనమాట. దీనికి నేను 1 స్క్వేర్ వైర్ని అయితే యూజ్ చేశాను కాబట్టి లైఫ్ బాగా వస్తుంది. నేను ఎంతవరకు తయారు చేసిన వాటిలో దీన్ని వాడినట్లుగా ఇంకా దేన్ని యూజ్ చేయలేదన్నమాట, దీన్ని అంతలా యూజ్ చేశాను. ఇది 12 వోల్ట్ 12 ఆంపియర్ బ్యాటరీ ప్యాక్ అనమాట. దీన్ని తయారు చేసి ఒక 7 ఆర్ 8 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్పటి నుంచి దీన్ని అలానే యూజ్ చేస్తున్నా, ఎక్కడ ఒక చిన్న ఇష్యూ లేకుండా రన్ అవుతుంది అనమాట. దీని బ్యాకప్ కూడా డ్రాపేజ్ అస్సలు లేదనమాట. మనకి 8 మంత్స్, అదే దీన్ని మనం తయారు చేసినప్పుడు ఎలా బ్యాకప్ ఇచ్చిందో ఇప్పుడు కూడా అలానే బ్యాకప్ వస్తుంది అనమాట. దీన్ని ఛార్జ్ చేయడానికి ఒక 6 అవర్స్ నుంచి ఒక 5 అవర్స్ నుంచి 6 అవర్స్ అయితే టైం పడుతుంది అనమాట. 12 ఆంప్ 1 ఆంపియర్ అడాప్టర్తో నేను 12 ఆంప్ అనేస్తున్నా, 12 వోల్ట్ 1 ఆంపియర్ అడాప్టర్తో నేను దీన్ని ఛార్జ్ చేస్తున్నా కాబట్టి 6 to 5 అవర్స్ అయితే టైం పడుతుంది. మీరు 12 వోల్ట్ 2 ఆంపియర్ అడాప్టర్తో దీన్ని ఛార్జ్ చేశారనుకోండి, 3 to 4 అవర్స్లో ఇది ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అనమాట. వీలుంటే దీన్ని తయారు చేసుకోండి, మీకు డైలీ లైఫ్లో కానీ 12 వోల్ట్ ఇన్వర్టర్ ఇటువంటివి యూజ్ చేసినప్పుడు ఇది మీకు చాలా యూజ్ అవుద్ది అనమాట. ఇంకా మన 7.5 మోటార్ని కూడా ఇది ప్రాపర్గా 5 ఆంపియర్లో రన్ చేయగలదు, అంత కెపాసిటీ ఉంది. వీలుంటే దీన్ని తయారు చేసుకోండి. ఇది నాకు ఈ 12 వోల్ట్ 12 ఆంపియర్ బ్యాటరీతో ఉన్న ఎక్స్పీరియన్స్. అయితే మనం చేసిన ప్రతి వీడియోస్లో దీన్ని మ్యాక్సిమం యూజ్ చేశాను అనమాట, అదే ఈ డ్రిల్ మిషన్ని. దీనిలో నేను ఒరిజినల్ 7.5 మోటార్ని అయితే యూజ్ చేశాను. దీని టార్క్ కానీ ఈ మోటార్ లైఫ్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇది బేరింగ్తో వస్తుంది కాబట్టి మనకి షాఫ్ట్ అరిగిపోవడం కానీ ఎక్కడెక్కడ వైబ్రేషన్స్ రావడం కానీ అటువంటి ఏ ఇష్యూస్ అయితే ఉండవు అనమాట, ప్రాపర్గా వర్క్ అవుద్ది. దీనిలో మెయిన్ ఇష్యూ వచ్చేసి నేను దీనిలో యూజ్ చేసిన బ్యాటరీ ప్యాక్ అనమాట, 6L బ్యాటరీ ప్యాక్ని అయితే యూజ్ చేశాను. దీని నుంచి అంత పవర్ అవుట్పుట్ రావట్లేదు అనమాట. నాకు ఆ బ్యాటరీ ప్యాక్ చేసేటప్పుడే తెలుసు అంత పవర్ అవుట్పుట్ రాదని, బట్ నాకేదో కొంచెం ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుద్దని దీన్ని రీఛార్జబుల్ చేశాను అనమాట. లేదనుకున్నట్లయితే మీరు ఒక ఫిమేల్ పిన్ పెట్టేసి ఎక్స్టర్నల్గా దీనికి పవర్ ఇచ్చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను దీంతో కొంచెం హెవీ వర్క్స్ని చేయాలనుకోండి, ఎక్స్టర్నల్గా ఆ 12 వోల్ట్ 12 ఆంపియర్ బ్యాటరీ ప్యాక్ని ఈ ఫిమేల్ పిన్కి కనెక్ట్ చేసి డైరెక్ట్గా యూజ్ చేసుకుంటా. దీంతో మనం హెవీ వర్క్స్ కూడా ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. బాగానే పనిచేస్తుంది. దీన్ని ఎప్పటికీ తయారు చేసి ఒక 5 మంత్స్ అయిందనమాట, ఎటువంటి ఇష్యూ లేదు. దీనిలో ఒక చిన్న ఇష్యూ వచ్చిందనమాట, ఈ పుష్ స్విచ్ అనేది 8 ఆంప్ అవుట్పుట్ రాగానే ఎగిరిపోయింది. ఆ పుష్ స్విచ్ పైన మాత్రం 20 ఆంపియర్ వరకు సపోర్ట్ చేస్తుందని అయితే మెన్షన్ చేశారు. 8 ఆంప్ దగ్గర ఎగిరిపోయింది నాకు తెలీదు. మళ్ళీ అలర్ట్ స్విచ్ ఇంకోటి ఉంది పుష్ స్విచ్, అదే ఎగిరిపోద్ది కాబట్టి డైరెక్ట్గా లైన్ ఇచ్చేసా. ఇక్కడ మనం మెయిన్ స్విచ్ ఆన్ చేసినట్లయితే మోటార్ అనేది రన్ అవుతుంది అనమాట, బాగానే పనిచేస్తుంది. ఇది నాకు ఈ డ్రిల్ మెషిన్తో ఉన్న ఎక్స్పీరియన్స్. అయితే బుజ్జి కార్, దీన్ని మనం రీసెంట్గానే తయారు చేసామన్నమాట. దీన్ని తయారు చేసిన వీడియోలోనే నేను మీకు చెప్పాను దీని లుక్స్ నేను అంత తేలాను కానీ దీని మెకానిజం అయితే దింపేస్తాను. బట్ మీ అందరూ ఆ వీడియోకి బ్రో అసలు అది అసలు బుజ్జి కార్ అనే లేదు, అలా ఉంది ఇలా ఉంది అని అయితే చాలా కామెంట్స్ అయితే పెట్టారు. బట్ నేను యాక్సెప్ట్ చేస్తా, మీ ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ ఇస్తా. బట్ కానీ నేను ఆ వీడియోలోనే మీకు చెప్పాను
దీని లుక్స్ అంత తేలను కానీ దీని మెకానిజం అయితే దింపేస్తాను. మీరు లుక్స్ కూడా కావాలంటున్నారు కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. నా మూడు బాగుంటే మీరు కామెంట్స్ పెట్టినా, అదే కామెంట్స్ కానీ లైక్స్ ఏమి అడగను. బాగున్నట్లయితే నాకు అప్గ్రేడ్ చేయాలనిపిస్తే నార్మల్గా అప్గ్రేడ్ చేస్తా. లేదు అనుకున్నట్లయితే, మీకు దీని అప్గ్రేడ్ వీడియో కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్లో దీనిపై ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టానమాట, అప్గ్రేడ్ చేస్తా మీ ఒపీనియన్ ఏంది చెప్పండి. ఆ కమ్యూనిటీ పోస్ట్కి గట్టిగా లైక్స్ వచ్చి కామెంట్స్ వచ్చినట్లయితే దీన్ని తప్పకుండా అప్గ్రేడ్ చేద్దాం. దీని అప్గ్రేడ్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా చేసేవచ్చు. ఇక్కడ ఒకటి ఉంది యాంగిల్ గ్రైండర్, బట్టలు లేవని చూస్తున్నారా? దీనికి ఫ్రంట్ గార్డ్ ఒకటి ఉండేది, రిమూవ్ చేసేసా. బ్యాక్ కూడా మనకు ఒక గార్డ్ ఉండేది అనమాట, దాన్ని కూడా రిమూవ్ చేసేసా. దీన్ని తయారు చేసిన తర్వాత నేను చాలా నేర్చుకున్నా, దీనిలో చాలా మార్చాల్సినవి ఉన్నాయి. ఫ్యూచర్లో మంచిగా సపోర్ట్ చేసినట్లయితే దీన్ని మార్చి ఇంకొక మంచి యాంగిల్ గ్రైండర్ని అయితే తయారు చేద్దాం. యాంగిల్ గ్రైండర్ అంటారా దీన్ని? సారీ, కటింగ్ మెషిన్ని, మంచి కటింగ్ మెషిన్ అయితే తయారు చేద్దాం. దీనిలో నాకు వచ్చిన ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ఈ ఫిమేల్ పిన్ అనమాట. నేను నార్మల్ ఫిమేల్ పిన్ని యూజ్ చేసేసా. మనం అక్కడ హై యాంపియర్ ఫిమేల్ పిన్ని యూజ్ చేయాలన్నమాట, లేదనుకున్నట్లయితే ఎక్కువ యాంప్ వెళ్ళి ఈ ఫిమేల్ పిన్ ఎగిరిపోద్ది. అలానే మీరు దీనిలో ఏ పుష్ చేసినా ఎగిరిపోద్ది అనమాట, ఎందుకంటే నేను 20 ఆంపియర్ పుష్ ఇచ్చు, డ్రిల్ మిషన్కే కానీ ఎగిరిపోయింది. ఈ యాంగిల్ గ్రైండర్కి వేసినట్లయితే అయినా ఎగిరిపోద్ది. కాబట్టి పుష్ చేయమేకండి. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఫిమేల్ పిన్ పెట్టినట్లయితే ఆ పిన్ ఇన్సర్ట్ చేసినట్లయితే మోటార్ తిరిగేలా అయితే సెట్ చేసుకోండి. బ్యాక్ గార్డు ఎందుకు రిమూవ్ చేశారంటే దానికి హోల్స్ పెట్టలేదు అనమాట, ఎయిర్ వెంటిలేషన్ అంత బాగాలేక మోటార్ చాలా హీట్ అయిపోతుంది, కాబట్టి బ్యాక్ గార్డ్ని రిమూవ్ చేసేసా. ఈ ఫ్రంట్ గార్డ్ స్టోరీ యూజ్ చేసి ఏమైందంటే, నేను పెద్ద వుడ్ని దీంతో కట్ చేద్దాం అనుకున్నా, అప్పుడేం అవ్వలేదు, లైట్గా షేక్ వచ్చింది. తర్వాత పెద్ద ఐరన్ పీస్ని కట్ చేశాను అనమాట, దీంతో కట్టద్దు గల్లని. ఆ టైంలో బాగా షేక్స్ వచ్చేసి ఈ గార్డ్ రిమూవ్ అయిపోయింది అనమాట. అప్పటి నుంచి మరి గార్డ్ పెట్టలేదు. దీన్ని ఈ విధంగా ఇలా వాడుతున్నా. దీన్ని చాలా వీడియోస్లో రఫ్ అండ్ టఫ్ చాలా బాగా వాడాను అనమాట, ఇప్పటికీ బాగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది కూడా. ఇది నాకు దీంతో ఉన్న ఎక్స్పీరియన్స్. అయితే దీనిలో చాలా మార్చాల్సినవి ఉన్నాయి, మారుద్దాం. ఫ్యూచర్లో మీరు మంచిగా సపోర్ట్ చేసినట్లయితే అప్గ్రేడ్ చేసి దీంతో కూడా దీనిపైన కూడా ఒక మంచి వీడియోని అయితే చేస్తాం. నేను పర్సనల్గా కానీ వీడియోస్ కోసం కానీ చాలా బ్లూటూత్ స్పీకర్స్ని అయితే తయారు చేశా. వాటన్నిటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ అని అయితే చెప్పొచ్చు అనమాట. దీనిలో నేను 10 వాట్ స్పీకర్స్ ఒక 2 యూజ్ చేశాను అనమాట. మంచి క్వాలిటీ స్పీకర్స్ని యూజ్ చేస్తే మంచి సౌండ్ అవుట్పుట్ వస్తుంది. వాటిని కంట్రోల్ చేయడం కోసం 15+15 12 వోల్ట్ ప్యామ్ బోర్డ్ని అయితే యూజ్ చేశా. దానికి మనం 12 వోల్ట్ నుంచి 24 వోల్ట్ వరకు ఇన్పుట్ ఇవ్వచ్చు అనమాట. నేను ఆ బోర్డుకి ఇన్పుట్ ఇవ్వడం కోసం 18650 3 సెల్స్ని యూజ్ చేసి ఒక 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ చేసి BMS దానికి యూజ్ చేస్తా, మనకి బ్యాటరీ సేఫ్గా ఛార్జ్ అవ్వడానికి. దాంతో దీనికి పవర్ ఇన్పుట్ ఇచ్చా, చాలా బాగా సౌండ్ వస్తుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ నేను ఇంతవరకు తయారు చేసిన వాటిలో, పక్కా రికమెండెడ్. నేను ఇప్పుడు మీకు చూపించిన ప్రాజెక్ట్స్ అన్ని వీడియోస్ వచ్చేసి మీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఏ వీడియో కావాలో దానిపై మెన్షన్ చేసి ఉంటా, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ పై నొక్కి ఆ వీడియోని మీరు చూసేవచ్చు. దీనిని ఇయర్ సమ్మర్ స్టార్టింగ్లోనైతే తయారు చేశాం. దీనిలో మనకు ఒక ఫ్యాన్, ఒక లైట్, అలానే దీనిలో నేను పవర్ బ్యాంక్ కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. దీన్ని 5 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్న, ఒక 3-4 టైమ్స్ దీన్ని ఫుల్ ఛార్జ్ చేసి ప్రాపర్గా యూజ్ చేశాను అనమాట. ఒక 3-4 డేస్ వరకు కరెంట్ లేదు, అలా 3-4 సార్లు అయింది ఈ 5 మంత్స్లో. దీన్ని చాలా బాగా యూజ్ చేశాను అనమాట. ఫ్యాన్ లైట్ వచ్చేసి బాగా పనిచేస్తుంది, కానీ ఈ పవర్ బ్యాంక్ మాడ్యూలే చాలా దెబ్బేసింది అనమాట. ఎందుకంటే నేను దాన్ని 100 రూపీస్ ఇచ్చి బై చేశాను, బట్ దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ లేదు, అలానే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లేదు, 10 వాట్ ఛార్జ్ అవుతుంది బట్ చాలా హీట్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఈ కింద షీట్ కూడా మెల్ట్ అయిపోయింది. ఒక 20 మినిట్స్ అనుకుంటా ఒకసారి మొబైల్ ఛార్జ్ పెట్టాను, ఒక 10% 15% మొబైల్ ఛార్జ్ అయింది, అంతలోనే ఇది చాలా హీట్ అయిపోయింది అనమాట. ఒక 20% దగ్గర మన బ్యాటరీస్ అయిపోయాయి అనమాట. నాకు అర్థం కాలేదు, ఒక 100% వరకు ఇది 1 టైం ఛార్జ్ చేయగలదు మన ఫోన్ని, కానీ ఎందుకు ఇలా అయిపోయిందని నాకైతే అర్థం కాలేదు. బట్ ఓకే, ఫ్యాన్ అయితే బాగా పనిచేస్తుంది. ఫ్యాన్ మనం ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే ఒక 5 అవర్స్ నాన్ స్టాప్గా రన్ అవుద్ది అనమాట, గాలి కూడా బాగానే వస్తుంది, 1 పర్సన్కి అయితే సరిపోద్ది. నెక్స్ట్ మనకి లైట్ వచ్చేసి ఒక 6 అవర్స్ అయితే నాన్ స్టాప్గా రన్ అవ్వగలదు, లైట్ కూడా బాగానే పనిచేస్తుంది. దీనిలో ఒక చిన్న చేంజ్ చేశాను అనమాట. దీనిలో ఫస్ట్ 12 బటన్ LEDs అయితే ఉన్ను, ఒక 6ని అయితే తీసేసా, చాలా హీట్ అయిపోతుంది, హీట్ సింక్ అయితే మేనేజ్ చేయలేకపోతుంది అనమాట 12 బటన్ LEDsని. అందుకే అదే ఆ 6 పీసెస్ని రిమూవ్ చేసి ఓన్లీ 6 పీసెసే పెట్టా. ఇవి కూడా బాగానే లైటింగ్ వస్తున్నాయి, మీరు ఒకసారి చూడండి. ఇనఫ్, సరిపోద్ది, ఒక 2-3 రూమ్స్ వరకు బాగానే ఫోకస్ పడుతుంది. ఇది దీని సంగతి అయితే ఎలా ఉంది దీంతో నా ఎక్స్పీరియన్స్. అయితే
లాస్ట్ ఇయర్ వినాయక చవితి టైంలో ఈ 70 వాట్ బీస్ట్ లైట్ అయితే తయారు చేశాను అనమాట. మా సైడ్ కొంచెం ఎక్కువ పవర్ కట్స్ ఉంటాయి కాబట్టి వినాయక చవితికి యూజ్ అవుద్దని ఈ లైట్ని అయితే తయారు చేశాను. ఒక చిన్న పని పడి దీన్ని మేము బీచ్కి అయితే పట్టుకెళ్ళాం అనమాట. అక్కడ ఆన్ చేసాము, అక్కడ దీని అసలు పెర్ఫార్మెన్స్ అయితే బయటపడింది. చాలా లైటింగ్ అనమాట, చాలా లైటింగ్, చాలా ఎక్కువ దూరం వరకు దీని లైటింగ్ అయితే ఫోకస్ కొడుతుంది. అందుకే దీన్ని బీస్ట్ అని పిలుస్తున్నా. వినాయక చవితికి అంతగా దీన్ని యూజ్ చేయలేదు. ఆ బీచ్లోనే ఒకసారి దీన్ని ఒక 3 డేస్ అనుకుంటా, 3 డేస్ బీచ్కి పట్టుకెళ్ళి రఫ్గా ఒక 5 అవర్స్ అయితే దీన్ని యూజ్ చేసాం 3 డేస్ కలిపేసి. చాలా బాగా పనిచేస్తుంది, ఇప్పటికీ స్టీల్ వర్కింగ్ అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. ఆ లైట్ వీడియో తర్వాత ఈ స్పాట్ వెల్డింగ్ మిషన్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దీనికి అప్పట్లో చాలా మంచిగా రీచ్ వచ్చింది అనమాట, 5.1K వరకు వ్యూస్ వెళ్ళాయి, చాలా మంచిగా రీచ్ వచ్చింది. కానీ ఈ స్పాట్ వెల్డింగ్ నేను తయారు చేసేటప్పుడు నా దగ్గర 12 వోల్ట్ 6 ఆంపియర్ బ్యాటరీ అయితే ఉండేది, దాంతో అంత ప్రాపర్గా టెస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు నా దగ్గర 12 వోల్ట్ 12 ఆంపియర్ బ్యాటరీ ఉంది, అయినా ఇది అంత బాగా పనిచేయట్లేదు అనమాట. డైరెక్ట్గా చెప్పేస్తున్నా, ఎటువంటిది లేదు, అయినా ఇది అంత బాగా పనిచేయట్లేదు. పడుతుంది స్పాట్ కానీ అంత స్ట్రాంగ్ లేదు, నార్మల్గా ఇలా అంటుంటే ఊడిపోతుంది అనమాట. ఇది అసలు వర్తే కాదు, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ పర్పస్ కింద దీన్ని అయితే తయారు చేశా కానీ అసలు వర్త కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ఒక మూల పడింది. ఈ వీడియో కోసం మళ్ళీ దీన్ని తీసాను అనమాట. ఈ కెపాసిటర్స్ మనకి మళ్ళీ ఏదో ఒక వీడియోలో యూజ్ అవుతాయి కాబట్టి దీన్ని అలానే ఉంచేసా. ఇది నాకు దీంతో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే. రీసెంట్గా సమ్మర్లో చాలామంది ఏసీని, అదే ఏసీని ఎలా చేయాలి, కూలర్ని ఎలా చేయాలి అని సెర్చ్ చేస్తారనుకుని ఏసీని అయితే తయారు చేశా. బట్ నేను దీన్ని వీడియో పెట్టినప్పుడు 770K ఎలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, 750 దగ్గర వ్యూస్ అయిపోయాయి అనమాట. మరి మీకు నచ్చలేదు అనుకుంటా, బర్లే వీడియోని అయితే బాగానే చూసారు కానీ ఎక్కువ మంది చూడలేదు అనమాట. మరి మీకు నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలీదు. దీన్ని అయితే చాలా కష్టపడి తయారు చేశాను అనమాట. అదే దీని లుక్స్ మనకి రియల్ ఏసీలా రావాలి, దీనిలో మెకానిజం కూడా మనకి రియల్ ఏసీలా వర్క్ అవ్వాలని దీన్ని ప్రాపర్గా తయారు చేశాను. ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది కూడా, మెకానిజం అంతా రియల్ ఏసీలానే పనిచేస్తుంది. దీని నుంచి చాలా గాలి వస్తుంది. ఈ ఫ్రంట్ వెంట వచ్చేసి మనకి స్వింగ్ అవుతుంది అనమాట, అలానే ఆటోమేటిక్ స్వింగ్ ఉంది, మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది, అంతా బాగానే ఉంది. బట్ దీనికి రీచ్ మంచి రాలేదు అనమాట. దీంతో ఇంకోటైంది, దీన్ని తయారు చేసి మన టేబుల్ పైన అక్కడక్కడ పెట్టినప్పుడు చాలామంది వస్తారు కదా, వాళ్ళు అడిగారు అరే ఇది రియల్ ఏసీలా వర్క్ అవుద్దా, మీ రూమ్లో తగిలించుకోవచ్చు అని. అడిగిన ఒకటే చెప్పాను, ఆస్కద్దు ఉండాలి, దానికి సిగ్గు ఉండాలి అని అయితే చెప్పాను. చూడడానికి చిన్నగా ఉంది, దీన్ని రూమ్లో పెట్టారా చల్లగా అయిపోద్ది, అదే మనకి రియల్ ఏసీలా పనిచేస్తుంది అన్నాడు. నేను అన్నాను దీనికంటే ఒక 4 రెట్లు 5 రెట్లు పెద్ద అయినట్లయితే మనకు ఒక 1.5-2 అవర్స్లో రూమ్ని అయితే కూల్ చేయగలదని చెప్పాను. మరి మనకి రియల్ ఏసీలా పని చెప్పానా, నార్మల్ కూల్ అవుద్ది రూమ్ అయితే అని అయితే వాడికి చెప్పాను. నాకు తెలీదు, దాన్ని కూడా ట్రై చేయాలనుకుంటున్నా. మీరు ఫ్యూచర్లో నాకు మంచిగా సపోర్ట్ చేసినట్లయితే దీనికన్నా ఒక 4-5 రెట్లు ఏసీని తయారు చేసి మీకు వీడియో అయితే పెడతా. ఇదొక SMPS అనమాట. దీని నుంచి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్టేజెస్ అయితే వస్తాయి, 3 వోల్ట్ అని, 5 వోల్ట్ అని, 12 వోల్ట్ అని, 24 వోల్ట్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్టేజెస్ అయితే అవుట్పుట్ వస్తాయి అనమాట. అవన్నీ కాకుండా ఓన్లీ దీని నుంచి 24 వోల్ట్ అవుట్పుట్ వచ్చేలా దీనిపై ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలానే మీకు ఇక్కడ ఐకార్డ్స్లో కూడా సర్వ్ చేస్తా. ఐకార్డ్స్లో సర్వ్ లేదు అనుకోండి, కింద డిస్క్రిప్షన్కి వెళ్ళి చూసేయండి. చాలా మంచి వీడియో అనమాట. దీని నుంచి 24 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది కానీ కాన్స్టెంట్గా ఉండట్లేదు అనమాట, మధ్య మధ్యలో 12 వోల్ట్కి పడిపోతుంది, షార్ట్ అయిపోయి. ఏమో నాకు తెలీదు, ఇది అంత వర్త్ కాదనుకుంటా ఏమో, కానీ దీనిపై అయితే ఒక వీడియో చేశాను, ఏటవుద్దో ఏమో. మరి ఇప్పటికీ స్టిల్ వర్కింగ్ అనమాట, పనిచేస్తుంది పనిచేదనట్లే, కానీ అక్కడక్కడ షార్ట్ అయిపోయి మనకు వోల్టేజెస్ అయితే డ్రాప్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా ఏమున్నాయి అబ్బా, పక్కనే అంత పెద్ద హోమ్ థియేటర్ని పెట్టుకొని కనిపించట్లేదా? నేను కనిపించను, పక్కనే ఎంత పెద్ద హోమ్ థియేటర్ని పెట్టుకున్నా. దీన్ని మొన్నే 1 మంత్ అవుద్దా, 1 మంత్ అవుద్ది అనుకోండి తయారు చేసి. పర్లే పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఈ వీడియోకి మంచిగా లైక్స్ వచ్చిన, వ్యూస్ వచ్చినట్లయితే అప్గ్రేడ్ చేస్తానని చెప్పాను, అప్గ్రేడ్ చేస్తాను. మంచిగా వ్యూస్ మంచిగా లైక్స్ వచ్చాయన్నమాట, లిటిల్ బిట్ సాటిస్ఫైడ్, అంత సాటిస్ఫైడ్ కాదు. ఎక్స్పెక్ట్ చేసిన దీనికి కూడా 50K రేంజ్లో 5K వచ్చి అయిపోయి. పర్లేదు మళ్ళీ అనగల రాసుకోవద్దు ఉండాలి, దానికి సిగ్గు ఉండాలని. 5K ఎనఫ్ అంటే ఇప్పుడుండే వ్యూస్కి 5K ఎనఫ్ అనమాట. ఫ్యూచర్లో 50 లాక్స్ 50 మిలియన్స్ అన్ని వ్యూస్ రావాలి, మీరు నన్ను అంతగా సపోర్ట్ చేయాలి. దీన్ని త్వరలో అప్గ్రేడ్ చేస్తా, అప్గ్రేడ్ వీడియో మీకు త్వరలో వస్తుంది, మిస్ అవ్వకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. దీని అప్గ్రేడ్ వీడియో పెట్టిన వెంటనే మీకు పైన నోటిఫికేషన్ వచ్చేది. దీని అప్గ్రేడ్ వీడియో కన్నా ముందు బుజ్జికార్ అప్గ్రేడ్ వీడియో అయితే పెడతా, డైరెక్ట్గా చెప్పేస్తా, ఇంకేం లేదు అక్కడ పెట్టదా. నెక్స్ట్
మనం రీసెంట్గా తయారు చేసాం లాస్ట్ వీడియోలో. దీంతో నేను ఇప్పటి వరకు ఒక 3 సెట్స్ని అయితే ఛార్జ్ చేశాను అనమాట, ప్రాపర్గా ఛార్జ్ అయ్యి. మనం ఆ 12 వోల్ట్ 12 ఆంపియర్ బ్యాటరీలో యూజ్ చేసిన బిఎంఎస్ సేమ్ మొత్తం, ఇది ఒక బ్యాటరీయే, ఓపెన్గా ఉన్న బ్యాటరీయే కాబట్టి లైఫ్ కూడా చాలా ఉంటుంది. మనం ఏదైనా చిన్న చిన్న కనెక్షన్లో తప్పు చేసినట్లయితే బిఎంఎస్ ఎగిరిపోద్ది, కానీ ఇంకా ఏం ఉండదు అనమాట, ఏ ప్రాబ్లం ఉండదు, లైఫ్ అయితే బాగానే వస్తుంది. తయారు చేసుకోండి, మీ దగ్గర ఎక్కువ 18650 బ్యాటరీ సెల్స్ ఉంటే దీన్ని తయారు చేసుకోండి, ఎంత లేదు ఒక 200లో ఖర్చు అయిపోద్ది. బిఎంఎస్ 80 రూపీస్, ఒక్కొక్క బ్యాటరీ హోల్డర్ వచ్చేసి 30 రూపీస్ అంత అనుకుంటా, 30 రూపీస్ అనుకోండి, 30 ఇంటూ 5 90 150 బ్యాట్, అదే బ్యాటరీ హోల్డర్స్కి 150, బిఎంఎస్కి 80 అన్నమాట, 230 రూపీస్ ఇచ్చి దీన్ని తయారు చేసుకున్నట్లయితే వర్త్. తయారు చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు అనమాట, అలానే మీ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్, ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉన్నట్లయితే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి క్లారిఫై చేసుకోవచ్చు డౌట్స్ని. అది సంగతి కనిపిస్తుందా, కూలర్. దీన్ని తయారు చేసి అప్రాక్సిమేట్గా ఒక 3 మంత్స్ అవుతుందన్నమాట, అప్పుడే మన కాలేజ్ కూడా అయిపోయింది కాబట్టి డైలీ పైకి వచ్చేయడం, పబ్జి ఆడుకోవడం, దీన్ని పక్కన పెట్టుకొని టఫ్ అండ్ టఫ్ యూస్ చేశాను అనమాట. చాలా ఎక్కువ యూస్ చేశాం, గాలి బాగానే వస్తుంది, వాటర్ పంప్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, ఎక్కడ ఒక చిన్న ప్రాబ్లం కూడా లేదనమాట. లైట్గా మాత్రం స్టార్టింగ్లో మాత్రం వాటర్ లీక్ అవుద్ది అనమాట, ఈ సైడ్స్ నుంచి లైట్గా వాటర్ లీక్ అవుద్ది, అది ఒక్కటే దీనిలో కాన్, మిగతా అన్ని ప్రోస్ అనమాట. బాగా పనిచేస్తుంది కూలర్ అయితే. దీని వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు ముందు పెట్టుకొని వేసుకున్నాం అనుకో, ఎంజాయ్ పండగడమే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పార్ట్ 2 కావాలా, కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే హోమ్ థియేటర్ అప్గ్రేడ్, బుజ్జికర్ అప్గ్రేడ్, ఈ 2 వీడియోస్ కూడా కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నాకు బుజ్జికర్ అప్గ్రేడ్ కావాలి, లేదా అంటే హోమ్ థియేటర్ ఎలాగో అప్గ్రేడ్ చేస్తాను, బుజ్జికర్ గురించి మాట్లాడదాం, నాకు బుజ్జికార్ వీడియో అప్గ్రేడ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా బుజ్జికార్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు టెక్ ఎక్స్ప్లోరర్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.